Bari Varshalu Varadalu Madhya Pradesh no Atala Kotran chases tonight. Joru Vanaluku Padjilalu Vaniki Putrai. Rabo Yirvanalu Gantalu Bari Varshalu Kurusta and Hatrikalato Prabutu Upper Matamandi. Sahai Kacheril Chepatini Parastiti Mudurte Army Nirangaluk din Charlie near Nanchende. Madhya Pradesh lo Varnudi Bibhatsanaki Saksham Yidi. Bari Varshalaku Akad Bridge Kotukupindi. Rashtramloni Gwalior Chambal Prantamlo Joru Vanala Kurustunai. దీంతో అక్కడున్న మణికెడ డ్యామ్ గేట్లు ఒక్కసారి ఎత్తడంతో వరద పోటెత్తింది. దీంతో దానికిందే ఉన్న బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. 2009లో కట్టిన ఈ బ్రిడ్జిపై గతంలో తొక్కిసలాట జరిగింది. 2013లో జరిగిన తొక్కిసలాటలో 115 మంది ప్రాణాలు కోల్పోయారు. రాబోయే 24 గంటల్లో మధ్యప్రదేశ్లోని 5 జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శివపురి, షియోపౌర్, గుణాతో పాటు మరో 2 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 9 జిల్లాలకు yellow అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్లో భారీ వర్షాలపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కి ప్రధాని మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పితే ఆర్మీని దించాలని కేంద్రాన్ని కోరారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. సహాయక చర్యల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. B-17 హెలికాప్టర్లు సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 5 రైళ్లను రద్దు చేశారు. భారీ వర్షాల ప్రభావం 1100 గ్రామాలపై ఉందని అధికారులు చెబుతున్నారు. 1600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.